కాంగ్రెస్ సర్కారుపై బాటకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతోంది ఎండిన పంటలతో గుండె ధైర్యం కోల్పోతున్న అన్నదాతలకు అండగా నిలిచేందుకు కేసీఆర్ పొలం బాట పడుతున్నారు ఇవాళ జనగాం సూర్యాపేట నల్లగొండ జిల్లాలో కేసీఆర్ పర్యటించుతున్నారు ఎండిపోయిన పంట పొలాలను పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడతారు టిఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు మరో ఉద్యమానికి పిడికిలెత్తారు రైతుకు బాసటగా నిల్చేందుకు బయలుదేరారు ఆదివారం జనగామ సూర్యపేట నల్గొండ జిల్లాలో పర్యటించి రైతుల సమస్యలు తెలుసుకోనున్నారు తెలంగాణతో సహా దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సుడిగుండంలో తిరుగుతూ ఉంటే కేసీఆర్ మాత్రం రైతుల కన్నీళ్లను తుడిచేందుకు వస్తున్నారు బీఆర్ఎస్ ఉనికి లేకుండా చేస్తామని కాంగ్రెస్ బీజేపీ కంకణం కట్టుకుని ముందుకు సాగుతుంటే పంట పొలాల్లో గుండె చెదురుతున్న రైతుల్లో ధైర్యాన్ని నూరిపోసేందుకు కేసీఆర్ ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు రైతు ఎజెండాయే తమ జెండా అని ముందుకు సాగుతున్నారు అందులో భాగమే కెసిఆర్ పొలం బాట అని బీఆర్ఎస్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి రైతన్నకు ధైర్యాన్ని ఇవ్వడం ప్రభుత్వాన్ని మేల్కొల్పడమే ప్రతిపక్షంగా తమది బాధితాయుతమైన పాత్ర అని చెబుతున్నారు రైతు నోట్లో మట్టికొట్టి డైవర్షన్ స్కీంపై ఆగస్టు రెండు వేల మూడులో అప్పటి రాష్ట్రపతి ప్రధానమంత్రిని కెసిఆర్ కలిసి నిరసన తెలిపారు తర్వాత అనేక దశల్లో ఆందోళన కార్యక్రమాలు చేశారు పోతిరెడ్డి పాడుకు నిరసనగా ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలోని అన్ని కలెక్టరేట్ల ముందు రెండు ఐదు అక్టోబర్ పదిహేడున దళం ధర్నాలు చేసింది రెండు వేల ఎనిమిది ఫిబ్రవరి పన్నెండున పోలవరం పేరిట భద్రాచలంలో నిర్వహించిన బహిరంగ సభ జాతీయ దృష్టిని ఆకర్షించింది రెండు వేల మూడులో కేసీఆర్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోదాడ నుంచి హాలియా వరకు చేసిన పాదయాత్ర రాష్ట్ర సాధన అనంతరం మూడు పంటలకు నీళ్లు ఇచ్చేందుకు దోహదం చేసింది రాష్ట్రంలో ఏ మూలన ఏ పిల్ల కాల్వ పార్తుందో ఏ నీటితో ఏ ప్రాంతం గొంతు తడపొచ్చు అన్నది కేసీఆర్ కు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదని విశ్లేషకుల మాట బీఆర్ఎస్ కు ఎన్నికల కన్నా రైతుల కన్నీళ్లు తొడవడమే ముఖ్యమని బీఆర్ఎస్ నేతలు తేల్చి చెప్పారు అసెంబ్లీ ఎన్నికల్లో రైతు భరోసా రుణమాఫీ హామీలు ఇచ్చి రైతులను నమ్మించిన కాంగ్రెస్ మాట నిలుపుకోకపోవడంతోనే రైతాంగం దుర్బర పరిస్థితులను ఎదుర్కొంటుందని తెలిపారు అధికారంలోకి రాగానే ఆ పార్టీ అన్నిటినీ విస్మరించిందని విమర్శించారు అధికారంలోకి వచ్చి నూట ఇరవై రోజులు కావస్తూ ఉన్న ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేకపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు గత పోరాటాల స్ఫూర్తితో రాష్ట్ర రైతాంగానికి బాసటగా నిలవాలని కేసీఆర్ పొలం బాట పట్టారని ఆదివారం నుంచి కేసీఆర్ జిల్లాల పర్యటన చేయనున్నారని స్పష్టం చేశారు జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు మొదలుకొని అవసరమైతే లక్షల మంది రైతులతో సెక్రటేరియట్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు అందుకు అంకురార్పణే కెసిఆర్ జనగామ సూర్యపేట నల్గొండ జిల్లాల పర్యటన అని పేర్కొన్నారు పంటల విస్తీర్ణం ఎండిన పంట విస్తీర్ణం గ్రామాలు మండలాల వారిగా తెలంగాణ కు సమాచారం పంపిస్తే దాన్ని క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదిస్తామని ఇప్పటికే ఆ పార్టీ ప్రకటించింది రైతులెవరూ బలవన్మరణాలకు పాల్పడకూడదని ప్రభుత్వం మెడలు వంచి రైతులను ఆదుకుంటామని స్పష్టం చేసింది ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ఎర్రవల్లి నుంచి కేసీఆర్ బయలుదేరి పది గంటల ముప్పై నిమిషాలకు జనగామ జిల్లా దేవరుపుల మండలం దరావత్ తండాకు చేరుకుంటారు అక్కడ ఎండిపోయిన పొలాలను పరిశీలించి రైతుల సమస్యలను తెలుసుకుంటారు ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు సూర్యపేట జిల్లా తుంగతుర్తి మండలంలోకి ప్రవేశిస్తారు తుంగతుర్తితో పాటు అర్వపల్లి సూర్యపేట మండలంలో ఎండిన పంటలను పరిశీలించి మధ్యాహ్నం ఒకటి గంటల ముప్పై నిమిషాలకు ఎమ్మెల్యే రెడ్డి క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు అక్కడే మధ్యాహ్న భోజనం చేసి మూడు గంటలకు మీడియా సమావేశంలో పాల్గొంటారు అనంతరం మూడు గంటల ముప్పై నిమిషాలకు అక్కడ్నుంచి బయల్దేరి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు సాగర్ నియోజకవర్గంలోని నిడమకూరుకు చేరుకుంటారు అక్కడ పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడుతారు సాయంత్రం ఆరు గంటలకు బయల్దేరి నల్గొండ మీదుగా రాత్రి తొమ్మిది గంటలకు ఎర్రవల్లి చేరుకుంటారు